యోగాచార్యం గురుగుహనుతం యోగినామప్యగమ్యం యోగాచార్యం గురుగుహనుతం యోగినామప్యగమ్యం చాగారాచ్ఛం సకలశుభదం తత్వమస్యాదియేచ్ఛం భోగాతీతం భువనగతిదం భవ్యశబ్దార్థరూపం శ్రీవిశ్వేశం పరమసుఖదం భావయే భక్తిగమ్యం. శివగణాలలో సేనాపతిగా ఉన్నటువంటి ఒక శివభక్తుడు శాపవశాత్తు భూలోకంలో శాలీయుడిగా పుట్టాడు. శాలీయుడిగా పుట్టి పూర్వజన్మ జ్ఞానంతో అక్కడ ఒక నేరేడు చెట్టు కింద ఉన్నటువంటి శివలింగాన్ని చూచింది ఆ శాలీయుడు. ఆ శివలింగాన్ని సేవించడం మొదలుపెట్టింది. తన నోటి నుండి వెలువడే దారాలతో ఆ లింగానికి ఎండ రాకుండా ఆపుతూ, పైనుంచి ఎండు పుల్లలవి పడకుండా అడ్డంగా తన నోటి నుండి వెలువడే దారాలతో చక్కగా ఆ శాలీయుడి లింగాన్ని సేవిస్తూ ఉంది అన్నమాట. ఆ విధంగా శివుని సేవించి ఆ సేవలోనే ప్రాణాలు విడిచింది ఈ శాలీయుడు. కర్మఫలం ఇంకా నశించకపోవడం వలన ఈ శాలీయుడు మళ్ళా ఇంకొక జన్మ ఎత్తవలసి వచ్చింది. ఒక చోళరాజుకి కుమారుడిగా పుట్టింది ఈ శాలీయుడు. అతడు ఎరుపు కన్నులు కలిగి ఉండడం వలన సెంగన్నార్, కళ్ళు ఎర్రగా ఉండటం వలన అతన్ని సెంగన్నార్ అని పేరు పెట్టుకున్నారు తల్లిదండ్రులు. అతడు ఎన్నో విద్యలు నేర్చుకున్నాడు, వేద ఆగమాలన్నీ పాండిత్యం చక్కగా చిన్నప్పుడే అతనికి వచ్చేసింది. తండ్రి తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ కొచ్చెంగనార్ పూర్వజన్మ జ్ఞానం వలన ఎన్నో శివాలయాలను నిర్మించి తన జీవితాన్నంతా కూడా శివసేవలో గడిపాడు. చివరికి మోక్షం పొందాడు. మరలా శివగణాలకు అధిపతి అయి శివ సాన్నిధ్యం పొంది తరించాడు. ఈ శాలీయుడు తరువాత శాలీయుడంటే శ్రీ, శ్రీ అంటే శాలీయుడు. కాళహస్తిలో ముందు పేరు ఈశ్వరుడిది వాయులింగేశ్వరుడు, కాళహస్తి కాదు. తర్వాత ఈ శ్రీ సాలెపురుగు చేత, తర్వాత యుగంలో ఏనుగు చేత, పాము చేత పూజించబడినటువంటి ఈశ్వరుడు ఈ భక్తుల పేర్ల మీదుగా శ్రీకాళహస్తీశ్వరుడుగా పేరుగాంచాడు. అందులోని శ్రీయే ఈ సాలెపురుగు. విధంగా భక్తితో సేవిస్తే తప్పకుండా ముక్తి లభిస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ శివసేనాపతి అయినటువంటి ఈ శివభక్తుని యొక్క కథ వలన మనకి తెలుస్తోంది. ప్రేక్షకులకు నమస్కారం.